మన ఇండియన్స్కి రోజుకి ఒకసారైనా టీ కానీ కాఫీ కానీ తాగకపోతే అసలు రోజు అనేది గడవదు కదా. ముఖ్యంగా సౌత్ ఇండియాలో అయితే టీతో పాటు కాఫీ కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారు. మీరు టీ లవరా కాఫీ లవరా అని నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కనుక కాఫీ లవర్స్ అయితే కాఫీ ఎస్టేట్ని ఎప్పుడైనా చూసారా? అండ్ కాఫీని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో, కాఫీలో ఉండే రకాలు ఏంటో మీకు తెలుసా? సో అలాంటి ఆసక్తికర విషయాలన్నీ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. వీడియోని చివరి దాకా చూసేయండి. కాఫీ అసలు మన ఇండియాకి పరిచయం అయినది డచ్ వాళ్ళ వల్ల. సో 17th century వాళ్ళు మన ఇండియాకి వచ్చి ఇక్కడ కాఫీని అయితే గ్రో చేయడం అయితే స్టార్ట్ చేశారు. మెయిన్గా వచ్చేసి కర్ణాటకలోని చిక్మంగళూరులో అయితే ఫస్ట్ కాఫీ ఎస్టేట్స్ అయితే స్టార్ట్ చేశారు. కాఫీ పెరగడానికి మనకి క్లైమేట్ వచ్చేసి హాట్ అండ్ హ్యూమిడ్గా ఉండాలి. 18-28 degrees centigrade ఉండాలి. ఎక్కువ స్నోఫాల్ ఉన్నా కానీ, ఎక్కువ సన్ ఉన్నా కానీ కాఫీ అయితే గ్రో అవ్వదు. అందుకనే మన ఇండియాలో కొన్ని స్టేట్స్లో వరకే మనకి కాఫీ అయితే మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అది నార్త్ ఇండియాలో అయితే మనకి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అదే సౌత్ ఇండియాలో అయితే మనకి కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. కాకపోతే వీటన్నిటిలో కన్నా మనకి కర్ణాటక నుంచి 70% దాకా ఇండియా నుంచి ప్రొడ్యూస్ అయ్యే కాఫీ అయితే మనకి గ్రో అవుతుంది. అండ్ కర్ణాటకని తీసుకుంటే మనకి మైసూర్, కొడుగు, చిక్మంగళూరు, హాసన్ అండ్ షిమోగా లాంటి ఏరియాస్లో అయితే మనకి కాఫీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ప్రజెంట్ నేను మా ఆఫీస్ వాళ్ళతో టీమ్ అవుటింగ్ పర్పస్న నేను కర్ణాటక రాష్ట్రంలోని ముడిగేరే ప్రాంతం అంటే చిక్మంగళూరుకి దగ్గరలోని ప్రాంతానికి అయితే వచ్చాను. సో ఇక్కడ మేము స్టే చేస్తున్న స్టేలోనే మనకి కాఫీ ఎస్టేట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మా ఫ్రెండ్ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట కాఫీ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అని. సో వాళ్ళకి కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి. సో తనకి ఐడియా ఉంది. సో తను నాకు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను మీకోసం నేను ఇప్పుడు అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పబోతున్నాను. జాస్మిన్ ఫ్లవర్ అనుకుంటున్నారా? కాదు, కాఫీ ఫ్లవర్. మొత్తం కాఫీ ఫ్లవర్. ఎంత ఎక్కువ ఫ్లవర్ ఉంటే అంత ఎక్కువ బీట్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం అంతే కదా. సో బేసిక్గా ఇవి వచ్చేసి కాఫీ చెట్లు. సో ఇక్కడ మనకి మొగ్గలాగా కనపడుతున్నాయి చూడండి, అక్కడ మనకి పూలు వస్తాయన్నమాట. సేమ్ మనకి జాస్మిన్ ఫ్లవర్స్ లానే ఉంటాయి, కాకపోతే ఇవి వచ్చేసి కాఫీ ఫ్లవర్ అనమాట. అండ్ ది స్మెల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వన్స్ మొగ్గ కనుక మనకి ఇలాగ పువ్వులాగా మారిన తర్వాత అవి డ్రై అయిపోతాయి అన్నమాట. సో డ్రై అయిపోయిన తర్వాత ఆ ప్లేసెస్లో మనకి చెర్రీస్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ మనకి ఫ్లవర్ ఎంత బాగా వస్తే నెక్స్ట్ ఇయర్ మనకి క్రాప్ అంత ఎక్కువ వస్తుందని మనకి ఇండికేషన్ అంట. ఇలా మనకి ఫ్లవర్స్ ఫ్రూట్స్గా మారిన తర్వాత చెర్రీస్ వస్తాయి కదా, ఆ చెర్రీస్ని అయితే మనకి హార్వెస్టింగ్ టైంలో అయితే ప్లాంట్ నుంచి ప్లక్ చేసేస్తారు. సో కాఫీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసే ముందర మనకి ఈ చెర్రీస్ని అయితే మనము డ్రై చేయాలి. వాటికి 2 methods ఉంది. ఒకటి వచ్చేసి న్యాచురల్ డ్రైయింగ్ మెథడ్. ఈ మెథడ్లో మనము ఎండలో 2 weeks అయితే పెట్టేస్తారు ఈ చెర్రీస్. వన్స్ పల్ప్ అంతా పైన ఎండిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకొకటి వచ్చేసి మోడర్న్ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్లో ఏంటంటే ఇప్పుడు పైన మీరు చూస్తున్నారు కదా, ఆ పల్ప్ మొత్తము తీసేసి వాష్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ వాష్ చేస్తారు. అండ్ ఇవి మనల్ని గ్రీన్ బీన్స్ అంటారన్నమాట. సో ఈ మెథడ్ వల్ల ఏంటంటే పైన పల్ప్ అంతా మనం రిమూవ్ చేసేస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇమీడియట్ ప్రాసెస్, అదే న్యాచురల్ డ్రైయింగ్ అయితే మనం 2 weeks దాకా వెయిట్ చేయాలి. ఇలా ప్రాసెసింగ్లో 2 green beans సెపరేట్ చేసేసిన తర్వాత ఇప్పుడు సార్టింగ్ చేస్తారు. సార్టింగ్ అంటే మనకి సైజుని బట్టి, షేప్ని బట్టి గ్రేట్స్గా అయితే మనకి గ్రీన్ బీన్స్ని అయితే సెపరేట్ చేస్తారు. ఆ గ్రీన్ బీన్స్ని ఇప్పుడు రోస్ట్ చేశాక మనకి కాఫీ బీన్స్గా మారుతాయన్నమాట. ఈ గ్రీన్ బీన్స్ని మనము కాఫీ బీన్స్గా మార్చాలి అంటే హై టెంపరేచర్స్లో వాటిని హీట్ చేసినప్పుడు అవి స్వెల్లింగ్ అయ్యి గ్రీన్ నుంచి లైట్ ఆర్ డార్క్ బ్రౌన్ కలర్కి మారుతాయి అన్నమాట. సో ఎక్కువసేపు మనం రోస్ట్ చేస్తే ఎక్కువ బ్రౌన్ కలర్ అయితే మనకి మారుతూ ఉంటుంది. అండ్ డార్క్ కలర్కి ఉద్దేశం ఏంటంటే చాలా ఇంటెన్స్ ఫ్లేవర్ ఉంటుందని. ఇంటెన్స్ ఫ్లేవర్ అంటే కెఫెన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని కాదు. సో ఇంటెన్స్ ఫ్లేవర్ అంటే ఆ కాఫీ అరోమా అనేది బాగా వస్తుందని అర్థం. జనరల్గా మనకి కాఫీ బీన్స్ వచ్చేసి మనకి 2 రకాలు ఉంటాయి, అరబికా అండ్ రోబస్టా. అరబికా వచ్చేసి మనకి ఇంటెన్స్ ఫ్లేవర్ అండ్ కాస్ట్లీ కంపేర్డ్ టు రోబస్టా. కాఫీ బీన్స్ రోస్టింగ్ అయిపోయిన తర్వాత గ్రైండ్ చేస్తే మనకి కాఫీ పౌడర్ అయితే వస్తుంది. అండ్ కాఫీ డ్రింక్ చేయడంలో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ బ్రూయింగ్ టెక్నిక్స్ అయితే యూజ్ చేస్తాయి ఒక కాఫీ మేకింగ్కి. ఇక్కడ కాఫీ ఎస్టేట్లో ఉన్న కాఫీ చెర్రీస్ అయితే నేను టేస్ట్ చేశాను, పైన పల్పీ ఉందని చెప్పాను కదా. సో అదైతే మనకి స్వీట్గానే ఉంది. కాకపోతే కాఫీ ఫ్లేవర్ వచ్చేసి మనకి చాలా స్ట్రాంగ్ స్మెల్ అనమాట. ఇక్కడ ఎక్కువ కాఫీ ప్లాంట్స్ ఉండడం వల్ల ఆ స్మెల్ ఆ స్ట్రాంగ్కి మనకి హెడ్ ఎక్ కూడా వచ్చేస్తుంది ఎక్కువసేపు మనం కాఫీ ఎస్టేట్లో ఉంటే.
మెన్యూర్. ద కాఫీ బీన్ ఈజ్ యూస్డ్ ఫర్ కాఫీ పౌడర్. సో ఇదండి నా చిట్టి కాఫీ స్టోరీ. నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటే దెన్ బాయ్.